మా నిరసన దీక్ష, జనాగ్రహ దీక్ష రెండో రోజు. ప్రజలు ఎంత చూస్తున్నా కూడా ఇంకా నిస్సిగ్గుగా దిగజారి వాళ్ళ తప్పు ఈ రోజుకైనా తెలుసుకుంటారనుకుంటున్నాం. అయినా కూడా తెలుసుకోకుండా ఇంకా ఆ తప్పుగా మాట్లాడిన ఆ కిరాయి గోండాని వెనకేసుకొస్తూ, ఆ పట్టాభిని వెనకేసుకొస్తూ ఇంకా దీక్షలు చేసి, దొంగ దీక్షలు చేస్తూ చంద్రబాబు గారు సీనియర్ అని చెప్పుకుంటాడు కానీ నాకెక్కడా దాఖలాలే కనపడతలేదు ఆయన. అంటే సీనియర్, మన సీనియర్ అని చెప్పుకుంటున్నామంటే మనం చెప్పే మాటల్లో కాదు, చేసే పనుల్లో ఆ సీనియారిటీ అనేది కనపడాలి. కానీ ఆయన చేసే పనుల్లో 2019 తర్వాత జనాల మీద ఆయన చూపించే కక్షే కనపడుతుంది. కానీ జనాల కోసం ఏమన్నా చేద్దాం లేదా జనాల్లోకి వెళ్ళి మళ్ళీ వద్దాం అనే ఆలోచన నాకు ఎక్కడా కనపడతలా. నా కొడుకుని ఎందుకు గెలిపించలేదు అని కక్షపూరితమైన చర్యలే కనిపిస్తాం. మీరు చూస్తూనే వస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంత నీచంగా దిగజారుస్తూ, కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య వ్యతిరేకత తెస్తూ, అందరి మధ్య గొడవలు పెట్టి, ఆ గొడవల్లో నువ్వు నీ కొడుకు కోట కడదాం అనుకుంటున్నావు కానీ అది నీ కొడుక్కి సమాధాని నీకు అర్థం కావట్లేదు. ఇంకా నారా లోకేష్ గారిని పంపిస్తున్నావు, నువ్వేమో దీక్ష చేస్తున్నావు, ఆయనేమో ప్రెస్ ముందుకు పంపిస్తున్నావు, ఆయనేమో పెద్ద పెద్ద మాటలు మాడుతున్నాడు. తర్వాత మీ బోండమ్మ గారు అంటున్నారంట, చిటికేస్తే తాడేపల్లిని వేసేస్తారా? ఏ బాబు చిటికా, ఆ చంద్రబాబు నాయుడు గారు ముసలిగా వేస్తాడా లేదా పడుచుగా ఉన్నవాళ్ళు ఎవరైనా చిటికేస్తారా? వేయండి, ఆల్రెడీ బద్దలైన దానికి ఏడుతున్నారు. ఇంకా మళ్ళీ మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే మీకు మర్యాద లేకుండా, మాకు మర్యాద లేకుండా, ఇప్పటికే రాజకీయ నాయకుల్ని జనాలు నీచంగా అనుకునే బయట పరిస్థితులు చూస్తున్నాం. ఇంకా నీచంగా చేయకండి రాజకీయాల్ని, రాజకీయాల్ని సభ్యత పూర్వకంగా గౌరవంగా చేసుకోండి. విమర్శ ఉంటే డైరెక్ట్గా విమర్శించండి, విమర్శ తీసుకుంటాం, విమర్శకి కౌంటర్ ఇస్తాం, అలా మాట్లాడుకుందాం. తప్పితే నీచంగా దిగజారి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడి లేదా అమ్మల్ని తిట్టి నీచంగా దిగజారొద్దని మీ అందరినీ కోరుకుంటూ, అలాగే ఇంకోటి ఏదో బెదిరిస్తున్నారంట వైసీపీ వాళ్ళని, వీళ్ళ ప్రభుత్వం మళ్ళీ అంటే పిట్టకథలు చెప్పుకోవడం చంద్రబాబు గారికి అలవాటు, ఇప్పుడు పార్టీ మొత్తానికి అలవాటు అయినట్టు ఉంది. నెక్స్ట్ ప్రభుత్వం మాదే రాబోతుంది. వీళ్ళు అప్పుడెప్పుడో చూసేవాడిని చిన్నప్పుడు, మామూలుగా చిన్న అదేంటిది తీసుకొచ్చి కార్డులు తీసి జాతకాలు చెప్పేవాళ్ళు లేదా డప్పు కొడతా దండారా చెప్తా చెప్పేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తాం చూసి, పెట్టల ద్వారం చూసి, మళ్ళీ పెట్టల ద్వారా కుటుంబం లాగా తయారయ్యి వెనకాల తెలుగుదేశం నాయకులు కూడా నెక్స్ట్ మాదే ప్రభుత్వం వస్తుంది, నెక్స్ట్ మాదే ప్రభుత్వం. వచ్చే ఎలక్షన్లో రిజల్ట్ లేరా బాబు, కుప్పంలోనే గెలిచేలాగా లేడు ఎమ్మెల్యేగా. అది చూసుకోకుండా నెక్స్ట్ ఎలక్షన్ మేమే వచ్చేస్తాం ఇదేంటి పాట? ఈ పాట పాడితే చివరికి జయము జయము చంద్రన్న లాగా నెక్స్ట్ మేమే వస్తాం అనే పాట ఒకటి అలవాటు చేసుకున్నారు. ఆ పాటలు మానుకుని ఇప్పటికైనా జనాల్లోకి వెళ్తే ఆ 23, 24, 25 అవుతాయి, లేకపోతే ఆ 23 చీలి 2, 3 అయ్యేలాగా ఉంది మీ పరిస్థితి. చివరికి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచేలాగా లేడు. ఇంకా ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన గురించి ఎక్కువ విమర్శించకుండా మా వయసు అయిన లోకేష్ గారి గురించి మాట్లాడితే, బాబు నాయన నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి ఆ నోరు తిరగని మాటలతో ఏదేదో మాకు అర్థం కాని భాషలో మాట్లాడే బదులు నీ ప్రెస్ మీటింగ్ కొంచెం కింద హెడ్డింగ్స్ లాగా లేదా కింద లైన్లు వచ్చేలాగా తెలుగులోనో ఇంగ్లీష్లోనో పెట్టు నాయన. తండ్రి నీ భాష ఏంటో, నీ మాట ఏంటో, ఆ నోరు ఎటెళ్తుందో కూడా మాకు అర్థం కావట్లా, దయించి నీ ప్రెస్ మీటింగ్కి సబ్ టైటిల్స్ పెట్టు నాన్న బంగారు కొండ అని ఆయన చెప్పుకుంటూ, ఇంకా తెలుగుదేశం నాయకులు మీ ఉడతూపులకి ఆటికి మేము భయపడే రోజులు పోయినాయి, మా తండ్రి గారిని భయపెట్టారు అయిపోయింది, ఆయనే భయపడలా మళ్ళీ కొడుకును కూడా వచ్చేసాను, ఏంట్రా బాబు మీరు భయపెట్టేది, మేము భయపడేది ఒక్క దెబ్బ ఊరికే మా నాయకుడిని అంటే 4-5 కార్యకర్తలు వస్తేనే భయపడిపోయి దీక్షలు చేస్తున్నారు, మీకెందుకు మమ్మల్ని భయపెట్టాలి? మేము ఇప్పటికీ చెప్తున్నాం రాజకీయాలు అనేది సభ్యతగా చేయండి, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మాట్లాడి తప్పు చేస్తుంటే తప్పు ఒప్పుకుని సరి చేసుకుంటాం, అంతేగాని తప్పు లేకుండా తప్పుని మా పైన రుద్దాలని చూస్తే నాకు నేను నిర్మమాటంగా చెప్తున్నా, ఈ డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా లోకేష్ గారి హస్తం ఉందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆ ఉదంతం వచ్చిన కాడి నుంచి ఆయన ఎటో పారిపోయాడు, దుబాయ్ పారిపోయాడు, తర్వాత కొన్నాళ్ళు సైలెంట్ అయ్యేదాకా సైలెంట్గా ఉండి మళ్ళీ ఇప్పుడు వచ్చి దాని ప్రభుత్వం మీద రుద్దడానికి చూస్తున్నాడు. మళ్ళీ అంట తెలంగాణలో కేసీఆర్ గారు గంజాయి గురించి చెప్తున్నారు కానీ జగన్ గారు పట్టించుకోవట్లేదంట. అబ్బో కేసీఆర్ మీద భలే ప్రేమ వచ్చింది నాన్న, కేసీఆర్ గారు నిన్ను కానీ మీ నాన్నగారు కానీ, మీ నాన్నగారు ఇంగ్లీష్ పట్ల ఆయన ఏం మాట్లాడారు ఒకసారి చూసుకో, నువ్వు ఏ రోజు ఎవడిని ఎత్తుతావో ఎవడి నిక్కర లాగుతావో మాకు తెలియట్లేదు, కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్గా మాలాగా నిక్కచ్చిగా రాజకీయం చేయడం నేర్చుకో, దమ్ముగా రాజకీయం చేసిన రోజు దమ్ముగా మేము మీకు సమాధానం చెప్తాం, అంతేగాని కింద ఇంట్లో ఆడవాళ్ళని తిట్టి ఇట్లాంటి నీచపు రాజకీయం చేస్తే మా సమాధానం కూడా అదే రీతిలో ఉంటుందని మీకు తెలియజేస్తూ సెలవు.